పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం మునగలపాడు గ్రామంలో వెలసిన శ్రీ అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మేళ తాళాలతో వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగింది. అంకమ్మ తల్లి అమ్మవారు 100 సంవత్సరాల క్రితం బొల్లిన వారి ఇంటి దేవతగా కొనియాడేవారు. ఈ రోజున అమ్మవారు గుడి కట్టి ప్రతిష్ట చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, బొల్లిన వెంకట శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, బొల్లిన ప్రభాకర్, గుత్తా వరప్రసాద్, పెదబాబు, పుల్లారావు, బొల్లిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడికి అందరూ కూడా అందరూ సహాయ సహకారాలు అందించారు. అలాగే గుడి కూడా ఎల్లప్పుడూ కూడా బాగా అభివృద్ధి చెంది ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మండలం మొలనంబాడు గ్రామంలో అంకమ్మ తల్లి గుడి ప్రతిష్ట జరిగింది. దానికి మండలం నుంచి ఇతర మండలాల నుంచి వచ్చిన అందరూ కూడా ఈ తల్లి వల్ల ఆశీర్వాదం పొంది ఉన్నారు పోయిన దొరక గతంలో. కాబట్టి ఈరోజు ఈ ఊరు గ్రామ ప్రజలు అందరూ కూడా అందరి సహకారంతో మంచి గుడి నిర్మించుకొని ఉన్నారు. ఆ తల్లి వల్ల ఈ లింగపాలెం మండలమే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ కరోనా పద్ధతిలో అందరూ పాటిస్తూ ఈ ప్రతిష్ట దిగ్విజయంగా జరిగింది.